Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Rajakiyam Modalayindi Pavanaku Shock Tappada Telugudesam Party Vyavaharam Pratyekinchi Chandrababu Naidu Rajakiyam Ippudipade Bayatapadutondi Prabhutvaniki Vyatirekanga Badude Badude Karyakramaniki Janalu Bagane Vacharani Anukunaru మహానాడు బహిరంగ సభకు జనాలు విరగబడి వచ్చారని హ్యాపీగా ఉన్నారు. దాంతో పొత్తుల గురించి మాట్లాడడం మానేశారు. మానేయడమే కాదు, ఏ పార్టీతోనో పొత్తులు అవసరం లేదనే చర్చ బలంగా నడుస్తోంది. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ఎన్నో కొన్ని సీట్లు వదులుకోక తప్పదు కదా. అలా వదులుకున్న సీట్లన్నీ వైసీపీనే గెలుస్తుందనే టాక్ చంద్రబాబు దగ్గర మొదలైపోయింది. దీనికి నిదర్శనం ఏంటంటే, సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తులు వేస్ట్ అంటూ చంద్రబాబు సామాజిక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. దీనికి కౌంటర్గా పవన్ సామాజిక వర్గం ఎదురుదాడులు మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పొత్తులు అవసరమని, పవన్కు లవ్ ప్రపోజల్ పంపినా ఇంకా సమాధానం రాలేదని కుప్పంలో చెప్పిందెవరంటూ జనసేన నేతలు కౌంటర్లు మొదలుపెట్టారు. చంద్రబాబు స్ట్రాటజీ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. తాను వద్దని చెప్పదలుచుకున్న మాటను ముందు నేతల ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా చెప్పిస్తారు. అవతలి వారి నుండి వచ్చే రెస్పాన్స్ బట్టి వ్యూహాలు మార్చుకుంటారు. మొత్తం మీద ఏదో నిర్ణయం అయితే తీసేసుకుంటారు. దానిని బయటపెట్టడానికి ధైర్యం లేకే మీడియా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయిస్తారు. ఇక తన నిర్ణయాన్ని చెప్పక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు వ్యూహ కమిటీ అని, పాలిట్ బ్యూరో సమావేశమని చెప్పి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అప్పటికి పుణ్యకాలం గడిచిపోయి అవతలి వారు అయోమయంలో పడిపోతారు. మొదటి నుండి చంద్రబాబు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న తతంగమంతా పవన్ గమనిస్తున్నారా అనేది అందరికీ వస్తున్న డౌట్. నిజంగానే గమనిస్తూ ఉంటే దానికి తగ్గట్లుగానే విరుగుడు రెడీ చేసి పెట్టుకుంటారు. లేకపోతే మరోసారి దెబ్బతినేయడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే 2019 ఏపీలో మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరి ఈసారి దేనికి పవన్ ప్రిపేర్ అయ్యారో చూడాల్సిందే.